ముద్దుల పెళ్ళామా? ఇంకా రెడీ కాలేదంటే పెళ్లికి రావట్లేదా? ఎలా రమ్మంటారు? కట్టుకోడానికి మంచి చీర కూడా లేదు. ఏంటి ఎదురుగా ఇన్ని మంచి చీరలు పెట్టుకుని కట్టుకోడానికి చీరలు ఏమంటావేంటి? ఇవి నావి కావండి, గోపాలం గారి భార్యవి. నిన్న గోపాలం గారి ఇంట్లో లేనప్పుడు గోపాలం గారు వచ్చాక ఇవ్వమని ఇలాంటి వాడు ఇచ్చేళ్ళాడు. అదే మరి ఎతకపోయిన చీర ఎదురు కావడం అంటే? ఇందులో నీకు కావాల్సిన ఫస్ట్ క్లాస్ అయిన చీర కట్టుకుని రెడీ అయిపో. అయ్యయ్యో, వాళ్ళు ఆవిడ చీర అడగకుండా కట్టుకుంటే గోపాలం గారి కోపం వస్తుందేమోనండి. వాడు మహాని కోపం కూడానా? వాడు మహా అయితే ఫీల్ అవుతాడు, లేకపోతే కూలిపోయి కుళ్ళిపోతాడు. వాడి సంగతి నేను చూసుకుంటాను కదా. ఇదిగో ఈ గ్రీన్ అండ్ రెడ్ బార్డర్ సైడ్ బ్రహ్మాండంగా ఉంది, కట్టుకో. నేను వెళ్ళి ఆటో పిలుచుకొస్తాను. ఓకే. లంబోదర లఘుమికర లంబోద అమ్మయ్యా, మా ఆవిడ వచ్చేసింది. నా కష్టాలు తిరిగిపోయింది. గమ్మత్తు చేస్తా, గమ్మత్తు చేస్తా. ఆవిడ ఏమనుకుందో ఏమిటో, నేను దానికోసం అనుకుందేమో. అయ్యో నేను ఏమీ చేయలేదండి. ఏమండో ఏంటా గోపాలం, ఏంటి అలా బాధపడుతున్నావు, ఏంటి సంగతి? ఏమీ లేదండి, ఇవాళ మా ఆవిడ ఊరి నుంచి రావాలండి. రాలేదని ఫీల్ అవుతున్నావా? కాదండి, మా ఆవిడ చీర కట్టుకున్న మీ ఆవిడని చూసి చూసి మా ఆవిడ అనుకుని అనుకుని వెనక్గా వెళ్ళి వెళ్ళి గట్టిగా గట్టిగా కావలించుకున్నానండి. ఆనందం గారు, నేను కావాలని కవలించుకోలేదండి. ఏదో పొరపాటున. ఓకే ఓకే ఓకే, ఏదో పొరపాటు అయిపోయింది కదా, దానికి ఉంది చాలా. అలా కాదండి, ఏదో చీర చూసి పొరపాటు పడి మీ ఆవిడ్ని కావలించుకున్నానే గాని మీ ఆవిడ్ని కావలించుకోవాలని కల్లో కూడా ఎప్పుడు అనుకోలేదండి. ఒకవేళ అలాంటి కోరికే మనసులో ఉంటే మనసులోనే దాచేసుకుంటాం కానివ్వండి, మీ ఆవిడ్ని కావలించుకునేంత సాహసం చేస్తామా చెప్పండి. ఆనందం గారు, నేను మీ ఆవిడ్ని కావలించుకున్నందుకు కావలించుకున్నాను 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 100 సార్లు చెప్తావు. నేను ఎన్నిసార్లు కావలించుకోలేదు? కంపర పుడుతుంది. అంటే నేను మీ ఆవిడ్ని కావలించుకున్నందుకు మీరు ఫీల్ అవుతున్నారు కదూ? నేను ఫీల్ అవటం లేదు గోపాలం. ఏం కాదు, మీరు ఫీల్ అవుతున్నారు, మీ విసుగు చూస్తే అర్థమవుతోంది. నేను ఫీల్ అవటం లేదు గోపాలం. నేను ఒప్పుకోను, పరాయి మగవాడు సొంత పెళ్ళాన్ని కావలించుకుంటే ఫీల్ అవ్వకుండా ఉండేందుకు మీరేమి దద్దమ్మలు గారు? దద్దమ్మలు సన్నాసులు చవటలు అయితే పరాయి మగవాడు పెళ్ళాన్ని కావలించుకున్నా కూడా పట్టించుకోరు, కానీ మీరు ఆ టైపు కాదు కాబట్టి మీరు ఫీల్ అవుతున్నారు, నాకు తెలుసు. ఓరే నీ పిండాన్ని పిల్లలకు పెట్ట, ఈ రేంజ్ లో తింటున్నావేంట్రా? ఓకే, నువ్వు నా పెళ్ళాన్ని కౌగులించుకున్నందుకు నేను ఫీల్ అవుతున్నాను రా. ఇంకాసేపు నా కళ్ళ ముందు కనపడ్డామంటే నిన్ను ఫ్రై చేసుకుని పరపరా పరపరా తింటాను రా. ఆనందం గారు ఎంత లేచి ఫీల్ అవ్వకపోతే ఎంత లేచి మాట్లాడతారు? జరిగిన దానికి వాళ్ళ ఆవిడ ఎంత ఫీల్ అవుతుందో, ఇది తెలిస్తే మా ఆవిడ ఎంత ఫీల్ అవుతుందో. ఏమిటో, ఆనందం గారి దృష్టిలో బ్యాడ్ ఫీలర్ అయిపోయారు. రేపటి నుంచి న్యూస్ పేపర్ అడుగుతారు వాళ్ళ దగ్గర బ్యాడ్ లక్. ఏమైందిరా నా మానస, వన్ వీక్ అయిందిరా కనిపించి, ఎక్కడుందో ఏం చేస్తుందో? అది మానస కాదు బాబాయ్, మహా నస. పోతే పోయిందని నువ్వు హ్యాపీగా ఉండొచ్చుగా. షట్ అప్, అది నా బ్రీత్లెస్ సాంగ్రా, అది ఎన్ని తిట్టుకున్నా నా జానక తుకుడా వస్తుంది. నీ తుకుడా ఎవడి చేతిరాజుడు? Just shut up. He's my Baba. Baba? Mm. Yeah. I am Malhotra from Bidar to Dubai, back to India. Vakka mukka koda atangala. Inta mundu meer railway anchor lo job chesevala? Please. No. Huh? Dubai lo wholesale oil business. Oh. I mean a petrol bunk. Petrol bunk? Yeah. చూడని గిట్లున్నాడు గాని మస్తు కష్టపడి పైకి వచ్చాడు. ఇండియాలో ఉండగా కిర్స్నాయిల్ బండ్ వేసుకుని గల్లీ గల్లీలో తిరగమెటోడు. 20 రూపాయలు లీటర్ కిర్స్నాయిల్ కిర్స్నాయిలే గ్యాస్ కట్టి గట్ల కష్టపడి దుబాయ్ పోయి బిజినెస్ పెట్టి 99 లక్షలు సంపాదించిండు. 99ఆ? ఇంకో లక్ష ఎందుకు సంపాదించలేదు? ఇన్కమ్ టాక్స్ ప్రాబ్లమ్స్ మే బిల్ సర్. ఆ ఇస్తారా? నో, నేను ఉండగా ఎవరు బిల్ పే చేయడం వీల్ లేదు. ఐ విల్ పే దమ్. హౌ మచ్? 200 సర్. షిట్, 200? నా జీవితంలో చూసింది అతి చీప్ బిల్. Right, Mr. Waiter. Take this 1000 rupees for your tip. Thank you, sir. 200 rupees bill ki 1000 rupees tip. Yeah. Chinna pavuna aina pedda karato pattala adiga nana isam. Come on, my darling. Pakka jalla dutta puliga. Bye bye. Ha? Noi ka manasan machipo. Ee potti bill gets ga evado manchi potti digadu.
నా కాల్ బూట్ అంత లేడు, ఆనా కోటి అట్ట తొక్కలగాడు. రండి. నేను సికింద్రాబాద్ సింహాన్ని. ఎవరు మాట్లాడేది? నేను పురాణా పూల్ పులిని మాట్లాడుతున్నా. ఏంది పురాణా పూల్ పులే? ఏంట్రా నువ్వు సికింద్రాబాద్ సింహాన్ని అయినప్పుడు నేను పురాణా పూల్ పులిని కాకూడదా? పెట్రా ఫోన్. యో బండి లోపల ఇరుక్కుపోయిందా? లోపల ఇరుక్కుపోతే లాయర్ని పిలిపించుకొని జామీన్ ఇప్పించుకో. ఎన్ని బాగానే మాట్లాడుతున్నావు, బండి అన్ని ఎండ్ల పెట్టావంట? నువ్వు ఇచ్చే బోర్డు 2 రూపాయలకి కుళ్ళు మనాలు తీసుకెళ్ళి పెట్టాలా? కర్మ. ఎక్స్క్యూజ్ మీ. హలో, టోకెన్ రండి రండి, కూర్చొని మాట్లాడుతున్నాం. నేమ్ ప్లీజ్. ఎందుకు జాతకం చెప్తారా? లేదు, జోడి సరిపోతుందో లేదో అని. అర్థం కాలా? ఇలాగే ఎంతకాలం టోకెన్లతో ఇబ్బంది పడతావని? నువ్వు ఓకే అని చెప్తే చాలు, నేను నీకు సీజన్ పాస్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. ఏం చెప్తావు? నువ్వు ఓకేనా? కమాన్ టెల్ మీ. ఎందుకు రా అలారుస్తావు? నీ ఎరుపుకి నా గోప గుయ్యమంటుంది, లోపలికి వెళ్ళి అక్కడ ఎక్కడ ఉంటుంది చూడు. అయ్యో మీరు నుంచినారండి, కూర్చోండి. ఎక్కడున్నావు? సీజన్ పాస్ దగ్గర. మీకు సమతమేనా? దానికి ఏమైనా ఖర్చు అవుతుందా? ఖర్చు గురించి నీకెందుకు కలవరం? ఇక్కడున్న బల్లోంచి పెట్రోల్ నొక్కేసి అమ్మేస్తే అరేబియన్ షేక్ లెవెల్ కి నేను ఖర్చు పెట్టగలను. దానికి నేనేం చేయాలి? నువ్వేం చేయనక్కర్లేదు, అంతా నేనే చూసుకుంటాను. దానికి మన మధ్య ఒక చిన్న డీలింగ్. డీలింగ్ అంటే? డీలింగ్ అంటే నువ్వు నేను. 5 నిమిషాలు వెయిట్ చేయు, వీ డీలింగ్ పూర్తి చేసుకొస్తా. సౌండ్ చేయకుండా చూసుకోలేవరా? చూడరా, ఇదే నా నీ బండి. ఇచ్చుడు, ఇదే నా నీ బండి. చూడు, ఇదే నా నీ బండి. ఇదే నా బండి, ఇదే నా బండి. అయ్యో ఇదే నా నీ బండి. సారీ సార్, చీకట్లో తెలియక తీసుకెళ్ళిపోయా. నేను ఇక్కడ పెట్టిందే నిన్న పొద్దున. పగటిపోటు తీసుకెళ్ళడం కుదరదు కదా. తలతల్లాడే పిల్లల్లో చూసుకున్న నా బండిని మీరందరూ కలిసి ఉంచుకుని అలా తయారు చేశారు కదరా. రై, నీకు గుర్తుందిరా ఎంత ధైర్యం ఉంటే పెద్ద మనిషి పిల్లని నువ్వు లేపుకెళ్తా? ఏమిటి వీడి పిల్లని నేను లేపుకెళ్తా? లేపుకెళ్తే ఆవిడ వచ్చేస్తుందా? అన్నంత ఆవిడే వచ్చేస్తే ఆ కుటుంబంలోని మామగారు, మరదళ్ళు, పిల్ల జల్ల అందరూ కుటుంబ సమేతంగా వచ్చేస్తారా? అందరినీ అంటే మామగారు, అత్త, మరదలు, పిల్ల జల్లని తీసుకెళ్లి గంజి కాసి పడని నేను ఎవరు పిచ్చోనా? అయితే గంజి కాసి పోతున్న వీడి వెరువెంగలమ్మా. ఏదో మాట వచ్చి నా పిల్లలతో బండిని పోల్చుకుంటే మీరు నా కుటుంబాన్ని పెద్దవారికి ఇచ్చారు కదరా. రే, నాకు ఇంకా పెళ్లి కాలేదురా, నేను బ్యాచిలర్ని. సరే, ఇక ముందు ఈ స్టాండ్ వైపు రాను, నా బండి కూడా ఇటు వైపు. ఇక వేళ జరగదు, రేపొచ్చి స్టాండ్ లో పెట్టాయి. ఎరా వీధి వీధి తిరిగి పోస్టర్లు అతికించలేవా? 500 పోస్టర్లు అతికించమనిస్తే అందులో 250 అమ్మేసుకుంటావుగా. పోరా, నువ్వు పెద్ద నిజాయితీ పడేది. 2 గంటల సినిమా టైంలో 2 లీటర్లు పెట్రోల్ దొబ్బేస్తుంటావు. పెట్రోల్ దొంగతనం గురించి నీకెందుకురా? టోకెన్ లేకుండా డబ్బు నొక్కేయట్లేదా? నువ్వు పోస్టర్లు అమ్మేసి డబ్బులు దొబ్బేయట్లేదా? అది నా ఇష్టం, నీలాగే నేను కూడా అమ్ముకుంటా, నా ఇష్టం. పెట్రోల్ గురించి నువ్వు మాట్లాడకూడదు. ఏంట్రా ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటారా? అంటే గొడవ పడుతున్నావా? మేము గొడవ పడుతున్నాం నీతో చెప్పుకున్నావా? మరి మీ నాన్న ఇక్కడికి వచ్చి గొడవ చేశాడు, దాన్ని ఏమంటావు? అనవసరంగా ఆయన ఎందుకు లాగుతారు? అనవసరంగా మీ నాన్నే మా జోలికి వచ్చాడు. మాతో గొడవ పెట్టుకోమని మీ నాన్నతో చెప్పావా? లేదు, పని పాటు లేకుండా బ్యావసిగా తిరుగుతామని చెప్పావా? ముందు నా చుట్టూ తిరగడం ఆపడరా బాబు. తిరగడాలు ఆపేస్తాం, ఇక్కడ నుంచి మన ఫ్రెండ్షిప్ కూడా ఆపేద్దాం. బాగా ఆలోచించే చెప్తున్నారా? అదే చెప్తున్నావు. సరే, బోటిల్ మొత్తం నేనే తాగాలంటే ఎవరు మాత్రం ఏం చేయగలరు? రే, ఏంట్రా అనవసరంగా బాగుతావు? వీడు పసిపాలుడురా, వీడికేం తెలుసురా? వీళ్ళనే కాదు, ఊళ్ళో ఉండే అందరి నాన్నలో వాళ్ళ పిల్లలు వదిలేసి వాళ్ళ ఫ్రెండ్స్ మీద ఎగురుతూ